హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీహిత వెల్కమ్ టు హర్షి క్రియేషన్స్ ఈ రోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి పల్లి చట్నీ ఈ పల్లి చట్నీ చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని మనం దోశ ఇడ్లీ రైస్ చపాతీ ఇలా దేంట్లోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మనకు ఈ చట్నీ ఒకసారి చేసి పెట్టుకుంటే బయట అయితే మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ టేస్టీ అండ్ హెల్తీ పల్లీ చట్నీ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకోండి చపాతి చేసేదైనా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి దానిపైన పలీలను వేసుకోండి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి వీటిని ఇప్పుడు దోరగా డ్రై రోస్ట్ చేసుకుందాం చూసారుగా ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోండి మీరు కలపకపోతే అడుగులో పల్లీలు అనేవి మాడిపోతాయి సో ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోండి మనకు ఈ పల్లీలు అనేవి తొందరగానే వేగుతాయి ఇవి వేగాయని మనకు ఎలా తెలుస్తుందంటే పైన పొట్టు ఈజీగా ఊడొస్తుంది అలా పైన పొట్టు ఈజీగా ఊడొచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను ఇలా పైన పొట్టు ఈజీగా ఉడిరావాలి అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని పెట్టుకొని ఇలా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక ఐదు ఎండుమిర్చిలను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్నాక దీంట్లోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి వీటిని అని కూడా అంటారు దీంట్లోనే ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఒక ఆనియన్ని ఇలా తరిగి యాడ్ చేసుకోండి అలాగే వెల్లుల్లి నేను ఇక్కడ వెల్లుల్లి పొట్టు తీయకుండానే వేస్తున్నాను మీరు కావాలంటే పొట్టు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి మీరు డైరెక్ట్ చింతపండు మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న చింతకాయ సైజుని సైజ్ అంతా చింతపండు ముందే నానబెట్టి దీంట్లో వేసుకున్నాను ఇప్పుడు వీటిని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి ఇలా కొద్దిగా గ్రైండ్ చేశాక దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకుందాం మీకు కారం ఇష్టం లేకపోతే ఎండుమిర్చినే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి కారం స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం చూసారుగా ఇలా ఎక్కడ కూడా మనకు పల్లీలు అనేవి ఉండకుండా ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం మీరు మరీ ఎక్కువగా దీంట్లో వాటర్ యాడ్ చేయకూడదు మనకి ఇది లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కొన్ని వేసుకోండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం దీన్ని పోపు వేసుకోవడానికి ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ అవ్వని ఇద్దాం మనకు ఈ ఆయిల్ ఎక్కువగా హీట్ ఉండాలి ఆయిల్ ఇలా బాగా హీట్ అయ్యాక దీంట్లోకి జీలకర్ర యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ వరకు అలాగే ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు కూడా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి పొట్టు తీసి వేసుకోండి వెల్లుల్లి మీకు వెల్లుల్లి పెద్ద సైజులో ఉంటే చిన్నగా తరిగి వేసుకోండి అలాగే మినపప్పు కూడా వేసుకోండి మీరు ఇక్కడ కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ మినపప్పు మాత్రమే వాడుతున్నాను దీంట్లోనే ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోండి ఒక రెండు మూడింటిని చుంచి వేసుకోండి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి చూసారుగా ఇలా మొత్తమంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి ఇంగువ యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం మీకు ఇంగువ వాడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం కానీ ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు మీరు మరీ ఎక్కువగా వేసుకోనక్కర్లేదు హాఫ్ టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు ముందే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ వేడికే గిన్నె ఆ పోపు అనేది ఫ్రై అవుతుంది ఇప్పుడు ఆ పోపుని ఇలా చట్నీలో యాడ్ చేసుకోండి చూసారుగా ఇలా మొత్తం చట్నీలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పోపుని యాడ్ చేసుకుంటే మన టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీని మనం దోశ ఇడ్లీ చపాతీ రైస్ ఇలా దేంట్లోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంట్లో ఈ పల్లీ చట్నీ ట్రై చేయండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం హర్షశ్రీ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ఒకసారి యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో